హలో దోస్తులు, ఈరోజు అయితే మా ఊర్లో సర్కస్ వాళ్ళు వచ్చారండి. వీళ్ళు సాయంత్రం 4:30 5 ఆ టైం వచ్చారు. వచ్చిన తర్వాత 5 మినిట్స్లోనే వాళ్ళు మైక్ సెట్స్కి సప్లై కనెక్షన్ ఇచ్చారు. వాళ్ళ అనౌన్స్మెంట్ అంటూ చేస్తున్నారండి. సర్కస్ అంటే గుర్తొచ్చేది మనకు కోతే కదా. మీలో ఎంతమంది సర్కస్ చూశారో, సర్కస్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. మా ఊళ్ళో పిల్లలు కోతి ఎలా ఆడుతున్నారో చూద్దామండి. ఆ సర్కస్ వాళ్ళు ఎంపట వచ్చిన చిన్న అబ్బాయి అండి, ఆ కత్తితో అటుని షార్ప్ చేసుకుంటున్నాడు. అవైతే సౌండ్ బాక్సులు పెట్టారు, పైన మైక్ సెట్లు అనేవి కట్టుకుని ఆటోమేటిక్గానే వచ్చారండి వాళ్ళు. వాళ్ళతో పాటు ఇద్దరు ఆడవాళ్ళు వచ్చారు. ఆవిడ అక్కడ వంట పని చేసుకుంటున్నారు. ఈయన అనౌన్స్మెంట్ ఇస్తున్నారండి, మీరే చూడొచ్చు. 50 రూపాయలు 100 రూపాయలు హెల్ప్ చేయండి. ఇక్కడ కోతి ఆడుతున్న అబ్బాయి మా మరిదేను సాయిబాబు. కోతి మాత్రమే కాదండి, ఏ జంతువునైనా సరే త్వరగా చాలా ఈజీగా త్వరగా మచ్చిక చేసుకుంటాడు. ఈ మధ్యకాలంలో కుందేళ్ళను మరియు కొన్ని కోళ్ళు, పావురాళ్ళు, కుక్కలు ఇలా రకరకాల జంతువుల్ని తీసుకొచ్చి పెంచుతూ మచ్చి చేసుకుంటాడు. కోతికైతే ఫస్ట్ ముందు చాలా ఇరిటేషన్ తెప్పించాడు, ఆ తర్వాతే దాన్ని మచ్చికి చేసుకున్నాడండి. ఏ విధంగా మచ్చి చేసుకున్నాడో కూడా మీకు చూపిస్తాను. సర్కస్ వారిలాగా ఆ కోతి కూడా సాయిబాబు మాట వినటం అనేది జరిగింది. ఎప్పుడు ఒక 1/2 అవర్ అయిన తర్వాత 1/2 అవర్లోనే చక్కగా మచ్చి చేసుకున్నాడు. దానికైతే బన్ను వేస్తూ దాన్ని మచ్చి చేసుకుంటున్నాడు. అది చూడటానికి ఊళ్ళో అయితే పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు అందరూ కొంతమంది అయితే గుమ్ముకూడారు, ఒక 20 మంది వరకు. గ్రామంలో సర్కస్ 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. అందరూ వచ్చి చూసి మాకు హెల్ప్ చేయాలి. మినిమం 50 రూపీస్ లేకపోతే 100 రూపీస్ లేకపోతే 1-5 మానికలు బియ్యం ఇవ్వాలి అని ఆయన మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నాడండి. ఈవినింగ్ 7 అయిపోయింది. వాళ్ళైతే సర్కస్ 2 కర్రలు పెట్టి తాడు మీద నడవటానికి, రౌండ్గా అగ్నిలో మంటలోంచి దూకటానికి అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ మా సాయి అయితే కోతికి మరలా చక్కెరకేళి అట్టకాయ అయితేనే తింటానంటుంది. అది ఇది 2 అట్టకాయ కోతి తినటం. ఉండటానికి చిన్నగా ఉంది కానీ తిండి అయితే బాగానే తింది. మా సాయి పెడుతున్నాడు చూడండి మీరు కూడా. మా పల్లెటూరులో ఏ జరిగిన అందరు పార్టిసిపేషన్ ఉంటుంది. ఇక్కడ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉన్నారు. సాయి చక్కగా తినడంతో కింద దించుకున్నాడు. దానికి వేసిన గొలుసుతో అది కింద దిగి ఆట అనేది ఆడటం అని కాసేపు అక్కడ ఎంజాయ్మెంట్గా చూసి వచ్చేసాము. ఇంకా ఈ వీడియో అంటే మా మార్మల్ గ్రామ్లో జరిగే అన్నీ మీకు ఛానల్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ వీడియో అంటే బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.